हेलो अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल सो ई रोज़ ई वीडियो ऑलरेडी थंबनेल चूसे उंटारु अन्नी स्किन टाइप वाळ्ळकी समर फेस पैक्स अन्नमाट ऑयली स्किन वाळ्ळकी कॉम्बिनेशन स्किन वाळ्ळकी नार्मल स्किन वाळ्ळकी ड्राई स्किन वाळ्ळकी अन्नी स्किन वाळ्ळकी सो లాక్డౌన్ టైం కాబట్టి ఖచ్చితంగా టైం ఉంటుంది కదా ఈ టైంలో కూడా కెమికల్స్ ఉన్నవి అలాంటి ఫేస్ ప్యాక్స్ కాకుండా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి దీనివల్ల ఏంటంటే తక్కువ మనీలో అవుతుంది అలాగే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సో సమ్మర్ ఫేస్ ప్యాక్స్ అన్నాను కాబట్టి సమ్మర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ట్యాన్ కానీ యాక్నే కానీ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ట్యాన్ ఆబ్వియస్లీ ఉండదు ఇంకా ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే అలాగే నా ఛానల్ కొంచెమైనా మీకు యూస్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నార్మల్ స్కిన్ ఫేస్ ప్యాక్ చూద్దాం సో ముందుగా చిన్న పపాయ పీస్ తీసుకోండి అంటే బొప్పాయి ముక్క దీన్ని ఇలా గుజ్జులో చేసుకొని హనీ యాడ్ చేసుకోండి హనీ లేకపోతే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా అప్లై చేసేయచ్చు సో ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు ఫేస్ నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఇది అప్లై చేయండి పపాయ చాలా బ్రైట్ చేస్తుందండి ఫేస్ అలాగే పిగ్మెంటేషన్ ఉన్న బ్లాక్ స్పాట్స్ ఉన్న చాలా తగ్గించేస్తుంది అలాగే హనీ వచ్చేసి మంచి నరిష్మెంట్ ఇస్తుంది మీరు ఇది అప్లై చేసే ముందు నెక్ ఫేస్ రెండు అప్లై చేయండి లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది సో మీరు వెంటనే రిజల్ట్ అనేది చూడొచ్చు ఫేస్ ఎంత బ్రైట్గా ఎంత సాఫ్ట్గా అవుతుంది అన్నది సో ఇక్కడ చూస్తున్నారు కదా తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం ఇలా కుకుంబర్ తీసుకోండి మీ దగ్గర కుకుంబర్ లేకపోతే వాటర్ మిల్ అయినైనా దీని బదులు యూస్ చేసుకోవచ్చు ఇలా దీని నుంచి జ్యూస్ తీసేయండి ఇదేంటంటే ఎవరికైతే ఎక్కువ పెద్ద పోర్సెస్ ఉంటాయో వాళ్ళకి పోర్స్ అనేది మినిమైజ్ చేస్తుంది అన్నమాట కుకుంబరు మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు తర్వాత కొంచెం శనగపిండి తీసుకోండి తర్వాత కొంచెం పసుపు తర్వాత నీమ్ పౌడర్ అంటే వేపాకు పొడి ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఎవరికైతే ఎక్కువ పింపుల్స్ యాక్నే ఉంటుందో వాళ్ళు మాత్రమే యూస్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత కన్సిస్టెన్సీ కోసం ఈ కుకుంబర్ జ్యూస్ యాడ్ చేయొచ్చు నేను చెప్పినట్టు కుకుంబర్ లేకపోతే మీరు పొటాటో జ్యూస్ కానీ లేదంటే వాటర్మిలన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది అప్లై చేసే ముందు ఫేస్ నెక్ నీట్గా క్లీన్ చేసేయండి గ్రామ్ ఫ్లోర్ వచ్చేసి పిగ్మెంటేషన్ అలాగే ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది ఎవరికైతే పింపుల్స్ ఎక్కువ ఉంటాయో పసుపు అలాగే వేపాకు పొడి చాలా బాగా పనిచేస్తుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి సో మీరు వెంటనే ఇది కూడా రిజల్ట్ చూడొచ్చు వీక్లీ 2 టైమ్స్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ సమ్మర్లో ట్యాన్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి దీనివల్ల సో నెక్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు సో మీరు చూస్తున్నారు కదా నా స్కిన్ ఎంత ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుందో తర్వాత కాంబినేషన్ స్కిన్ వాళ్ళు దానికోసం ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోండి మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కానీ లేదా ఒక బనానా అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం హనీ యాడ్ చేసుకోండి దీంట్లో అలాగే కుకుంబర్ జ్యూస్ కుకుంబర్ జ్యూస్ లేకపోతే మీరు ఏదైనా చెప్పినట్టు కోకోనట్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఫేస్ నీట్గా ఫేస్ అండ్ నెక్ అప్లై చేసేయండి ఇది కూడా మంచి బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అలాగే పిగ్మెంటేషన్ బ్లాక్ స్పాట్స్ ఉన్న తగ్గిస్తుంది ట్యాన్ కూడా చక్కగా రిమూవ్ చేసేస్తుందండి సో చూస్తున్నారు కదా అప్లై చేసేసి ఇలా నీట్ క్లీన్ చేసేయండి తర్వాత డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఓట్స్ ఫైన్ పౌడర్ చేసుకోండి మీ దగ్గర ఓట్స్ లేకపోతే బనానా కూడా తీసుకోవచ్చు తర్వాత కుకుంబర్ జ్యూస్ దాంట్లో ఫైన్గా పౌడర్ చేసుకున్న ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకోండి తర్వాత కర్డ్ మీ దగ్గర కర్డ్ లేకపోతే కానీ పాల మీగడ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట కొంచెం మిల్క్ కానీ మరీ డ్రై స్కిన్ అయితే కానీ కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ దీంట్లో యాడ్ చేసుకోండి మీది నార్మల్గా ఉంటే కానీ కోకోనట్ ఆయిల్ అనేది స్కిప్ చేసేయచ్చు తర్వాత మీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది మంచి ఫేస్ ప్యాక్ అండి ఈ సమ్మర్లో నార్మల్ టైంలో కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది సో మీరు వెంటనే రిజల్ట్ అన్నది చూడొచ్చు ఇలా 15 మినిట్స్ నుంచి రిమూవ్ చేసేయండి సో ఇక్కడ మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేస్తే చాలా స్మూత్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది డ్రై స్కిన్ వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు సో చూసారు కదా సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీరు ఫేస్ ప్యాక్స్ ట్రై చేసే ముందు ఖచ్చితంగా ఫేస్ అనేది వాష్ చేసుకోండి మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే దాంతో దానివల్ల ఏంటంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా అప్లై చేసేకుండా మీరు మేకప్ అలాంటివన్నీ ఉన్నప్పుడు అప్లై చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ అన్నది ఉండదు
सो इदन्नमाट इवाल्टि वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, षेर चेयंडि, सब्स्क्रैब् चेयंडि।